ఈ విధంగా ఏంటంటే మనం సోప్ని 45 రోజులు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఏంటంటే మనం క్యూరింగ్ అనేది చేసుకోవాలి అంటే డ్రై చేసుకోవాలి అప్పుడు మీకు సబ్బు కూడా మీకు బాగా స్ట్రాంగ్నెస్ అనేది వస్తుంది గట్టితనం అనేది పెరుగుతుంది అన్నమాట ఓకేనా ఫస్ట్ మీరు చూసిన సబ్బు వచ్చేటికి అది 150 గ్రామ్ అదొక డిజైన్ ఇప్పుడు ఇది వచ్చేమో 75 గ్రామ్ ఇదొక డిజైన్ ఇది కూడా మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సోప్ అనేది తొందరగా కరిగిపోదు ఈ సోప్ వచ్చేటికి ఇది 100 గ్రామ్స్ వెయిటేజ్ వస్తుంది ఇది ఒక డిజైన్ అన్నమాట ఓకేనా ఇట్లా ఏందంటే మనం దీన్ని క్యూరింగ్ అనేది మనం 45 డేస్ అనేది చేసుకోవాలి ఇది ఒక మోడల్ చూసారు కదా డిజైన్ ఈ విధంగా మనం డిజైన్ లాగా చేసుకొని మనం సోప్ని మంచిగా నీట్గా ప్యాక్ చేసుకొని మార్కెట్ అనేది చేసుకొని మంచి ప్రాఫిట్ని పొందొచ్చు ఓకేనండి హాయ్ అండి నమస్తే క్లీన్ హౌస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం మనం 20వ తారీఖు 11/2021 ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మీకు పెట్టాను కదా అయితే మనకి ఈరోజు ఒక 5 మెంబర్స్ వచ్చారు మనం ఏంటంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ అనేది జరిగింది వాళ్ళు 3 టైప్స్ ఆఫ్ సోప్స్ మేక్ చేసుకొని ట్రైనింగ్ తీసుకొని వెళ్ళారు అయితే దాంట్లోంచి ఇప్పుడు ఏంటంటే మీకు నేను ఒక సోప్ని మీకు చూపిస్తున్నాను ఇది వచ్చి గోట్ మిల్క్ సోప్ ఓకే కనబడుతుందా ఇది ఒక మోడల్ ఇది 100 గ్రామ్స్ ఇది వచ్చేమో 75 గ్రాము ఇంకా ఇవి డ్రై అవ్వలేదు మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను మోడల్ నుంచి తీసుకున్నాను అనమాట ఓకేనా ఇది 72 అవర్స్ తర్వాత డ్రై అయినా అవ్వాలి ఇది వచ్చి ఇదొక మోడల్ ఇదొక మోడల్ సోప్ అనమాట ఇది వచ్చి 150 గ్రామ్స్ అది ఇది డిజైన్ అనమాట ఈ విధంగా డిజైన్ చేసుకుని మనం ఏంటంటే దీన్ని హాఫ్ ప్యాక్ చేసుకొని కౌంటర్ రాకుండా దీన్ని 50% మనకి ఏంటంటే హాఫ్ మనకి పైకి క్లియర్గా కనబడేటట్టుగా మనం ఏంటంటే ప్యాక్ చేసుకొని మంచి నేమ్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్రాండ్గా మనం దీన్ని సేల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ సోప్స్ మనం మేకింగ్ చేసిన తర్వాత 45 రోజుల నుంచి అంటే మనం దీనికి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం వాడే రా మెటీరియల్ని బట్టి మనం ఏంటంటే సోప్ని ఎన్ని మంత్స్ క్యూరింగ్ చేయాలి అనేది మీకు చెప్తాము మినిమం ఎట్లేదన్నా 45 డేస్ అనేది కంపల్సరీగా ఉండాలి దీంట్లో 3 మంత్స్ సోప్స్ ఉంటాయి అట్లాగే క్యూరింగ్ చేయడానికి 3 మంత్స్ ఉంటుంది 6 మంత్స్ ఉంటుంది అంటే మనం వాడేటువంటి కెమికల్స్ని బట్టి అంటే కెమికల్ అంటే దీంట్లో మనం కాస్టిక్ సోడా అనేది ఒకటి వాడతాం కదా సోడియం హైడ్రాక్సైడ్ అనేది ద పర్సంటేజ్ని బట్టి మనం ఏంటంటే సోప్ అనేది ఎన్ని రోజులు క్యూరింగ్ చేయాలనేది మనం చెప్తాము అది ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్తాం కాకపోతే ఇది ఏంటిదంటే పూర్తిగా ఇది ప్యూర్ హ్యాండ్మేడ్ సోపు దీంట్లో ఎటువంటి కెమికల్ అనేది కలపం కానీ ఏ కంపెనీ వాడు సోప్ తయారు చేసినా కానీ ఎంత పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా ఖచ్చితంగా కాస్టిక్ సోడా అని మనం మామూలుగా రెగ్యులర్ పిలుచుకుంటాం ఇది వచ్చేటికే సోడియం హైడ్రాక్సైడ్ అంటారు కంపల్సరీ అది లేనిది సోప్ అనేది తయారవ్దు 99% 1% డిఫరెంట్గా చేస్తారు అది చాలా తక్కువ పర్సంటేజ్లో చాలా చాలా తక్కువ కంపెనీ 1-2-3 కంపెనీలు చేస్తుంటాయి అంతకుమించి ఎక్కువ చేయవు అయితే ఖచ్చితంగా మెయిన్ ఏంటంటే కాస్టిక్ అనేది కంపల్సరీ మనం యూజ్ చేస్తాం అన్నమాట అదొకటి దీంట్లో కెమికల్ ఉంటే మిగతా అన్నీ మీకు ఆర్గానిక్ బేస్లో మీకు దొరికేటువంటి ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తాము ఓకే ఇప్పుడు దాకా మనం ఇప్పుడు ఈ విషయం నేను మీకు చెప్తున్నానంటే ట్రైనింగ్ అనేది కంపల్సరీగా మీకు నేను 100% మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అది అర్థం చేసుకోండి మీరు నాకు ఈ క్లాస్కి పెట్టేటువంటి ఫీజు ఏదైతే ఉందో అది మీరు మీ ఓన్గా ప్రయత్నించి ట్రై చేసి లాస్ అయ్యేదానికంటే కూడా మీరు వచ్చి ఒక సలహా అంటే మీరు చేస్తారు దానికి దీనికి ఏంటంటే వ్యత్యాసం కొద్ది వేరియేషన్స్ ఉంటాయి ఆ వేరియేషన్స్ ఏంటి తెలుసుకోవాలంటే కంపల్సరీ క్లాస్కి అనేది రావాలి చాలామంది అంటే మేము చేస్తున్నాం సార్ మాకు ఈ విధంగా వస్తుంది టైట్గా ఉంటుంది లూజ్ అయిపోతుంది
సోప్ అనేది తొందరగా డ్రై అయిపోతుంది, తొందరగా కరిగిపోతుందని చెప్పేసి కంప్లైంట్స్ ఉన్నాయి. అలాంటివి మీరు చేసుకున్న ఒక 1 కేజీ బ్యాచ్ చేస్తే మీకు వచ్చేవాడికి ఒక 1 కేజీ సేలింగ్ ప్రైస్ పెట్టుకున్నా కానీ మనం 35 రూపీస్ అట్లా ఉంటుంది ఒక సోప్ 100 గ్రామ్స్ వచ్చి, అంటే 350 రూపీస్ ఒక కేజీ వచ్చి. అలాంటివి ఏంటంటే మనం 2-3 బ్యాచ్లు ఫెయిల్ అయిపోయినాయి అంటే మీకు వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తం మీకు పోయినట్టే లెక్క. ఓకేనా? దానికోసం మీరు అక్కడ ఇక్కడ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు కంపల్సరిగా మీకు అతి తక్కువ రేట్కి మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరిగా మీరు నా నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అట్లాగే మీకు క్లాస్ డేట్ అనేది మళ్ళీ నేను జస్ట్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడు ఏంటి అనేది. ఆ విధంగా మీరు ఏంటంటే ముందుకు వచ్చేసి మీరు ఈ ప్రోగ్రామ్ అనేది నేర్చుకోవచ్చు. ఓకేనండి? ఇప్పుడు మనం ఈ సోప్స్ అన్నీ మీకు వీడియో ఎండింగ్లో మీకు మొత్తం నేను ఒక ఫోటో రూపంలో మీకు పెడతాను. అక్కడ ఖచ్చితంగా మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి సోప్స్ కాకుండా మీకు డిఫరెంట్ ఎనీ టైప్ డిఫరెంట్ ఆఫ్ సోప్స్ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు మనసులో ఏమైనా పలానా ప్రోడక్ట్తో సోప్ చేయాలి అని మీకు అనిపించినా సరే, అలాంటి సోప్స్ మీరు నేర్చుకొని చేసుకుంటే బాగుంటుంది మీకు అనిపించినా సరే, అలా కూడా మీకు ఏంటంటే మీకు అనుకున్నటువంటి ప్రోడక్ట్ ద్వారా మేము సోప్స్ అనేది మేక్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా మీకు ట్రైనింగ్ ఇస్తాం. అదే కాకుండా మనం ఏంటంటే మనం హౌస్ కీపింగ్ ప్రొడక్ట్స్ క్లీనింగ్ ఐటెంలో పినాయిడ్స్ ఉన్నాయి, ఆ తర్వాత టాయిలెట్ క్లీనరు, గ్లాస్ క్లీనరు, ఫ్లోర్ క్లీనర్స్, డిటర్జెంట్ లిక్విడ్స్, డిష్ వాష్ లిక్విడ్స్, రూమ్ ఫ్రెషనర్స్, ఆ తర్వాత వచ్చేసి సర్ఫ్ పౌడర్స్, ఆ తర్వాత బాత్రూమ్ టైల్స్ క్లీనరు, తర్వాత స్మోక్లెస్ యాసిడ్, ఇవన్నీ ఏంటంటే ఇవి కూడా ట్రైనింగ్స్ ఉంటాయి. ఇవి కూడా ఎవరికైనా కావాలంటే మనం ఏంటంటే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే కాస్మెటిక్ టైప్ ఆఫ్ సోప్స్కి ఒక ట్రైనింగ్ ఉంటుంది, క్లీనింగ్ ఐటమ్స్కి ఒక ట్రైనింగ్ ఉంటుంది. మీరు దేనికైనా మీరు ఇంట్రెస్ట్గా ఉంటే మీరు దాని ప్రకారం మీరు అంటే కాల్ చేసి మీరు ప్రొడక్ట్లు ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనండి? మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కంపల్సరిగా ఏంటంటే ఈ వీడియో గురించి కామెంట్స్ అనేది మీరు కామెంట్స్ ఇవ్వండి. కంపల్సరిగా మీరంటే మీరు ఫస్ట్ టైం చూసినట్లే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. ఓకేనండి? ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.